అవసరం లేదురా. సినిమా టికెట్ రేట్లు పెంచడం అనేది అనైతిక చర్య, ఇది ప్రజలపై భారం. ఏ ఒక్కరోజు కూడా ఏ ప్రేక్షకుడు కూడా ఇంత బడ్జెట్లో సినిమా తీయండి, ఏ రోజు ఇన్ని 60 సంవత్సరాల సిరి చరిత్రని అడగలేదు. మీరు మీ బిజినెస్ కొరకు మీరు బడ్జెట్ పెంచుకొని అది ప్రేక్షకుల మీద వేయడం అనేది అది ఒక రకమైన శిక్షించే నేరం, శిక్షార్హం అనేది నా ప్రగాఢ విశ్వాసం. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ తెలుగు సినిమా హీరోలందరూ ఇండైరెక్ట్గా ఈ బ్లాకింగ్ని ప్రోత్సహిస్తున్నారు. ఇది రేట్లు పెంచడం అంటే ఒకప్పుడు సినిమా థియేటర్లో బ్లాకర్లు ఉండేవాళ్ళు, వాళ్ళ బదులు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు వాళ్ళే బ్లాక్ చేస్తున్నట్టు ఇది లెక్క. కాబట్టి వీళ్ళ మీద బ్లాక్ మార్కెటింగ్ కేసు పెట్టాలా? హీరోల పైన, ప్రొడ్యూసర్ల పైన, డిస్ట్రిబ్యూటర్ల పైన మీరు కోర్టుని తప్పుదో పట్టించి వాళ్ళకు మోసం చేసి మీరు ఇట్లా ఆర్డర్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిన దానికి అర్థమేముంది? గవర్నమెంట్ ఈ రేటు పెట్టింది స్టేట్ గవర్నమెంట్, తెలుగు రాష్ట్రాలలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో గవర్నమెంట్ రేట్ని కాదని మీరు కోర్టుకి వెళ్ళి ఈ ప్రేక్షకుడు అడిగాడు ఇన్ని కోట్లతో సినిమా తీయమని. మీరు సినిమా తీసి మేము రేటు పెంచకుండా వరకూడదు కదంటే సరే, ఈ సినిమా బడ్జెట్ అంతా వచ్చేసి లాభాలు వస్తే మళ్ళీ రిటర్న్ వాళ్ళకి ప్రేక్షకులకు ఇస్తారా? ఒక రూపాయి అన్న ఎవరివ్వరే. కాబట్టి ఇది 100% నేరం. కేకా ఉంది సినిమా, 100 డేస్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. మహేష్ బాబు మరో బ్లాక్ బస్టర్ మూవీ. వంశీ పైడిపల్లి డైరెక్షన్ చాలా బాగుంది, స్క్రీన్ ప్లే హైలైట్, సాంగ్స్ చాలా బాగున్నాయి, ఎక్సలెంట్ మూవీ. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మాత్రం వెళ్ళొద్దాం. ఈ చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసాము, మంచి మెసేజ్ ఇచ్చాడు, ఎర్రకొట్టేశాడు వంశీ పైడిపల్లి. మేకింగ్ సైడ్ కానీ మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ ఎర్రకొట్టేశాడు. బాగుంది, ఇంకొక సక్సెస్ కామన్ యాడ్ అయింది మహేష్ బాబుకి. మూవీ అన్నిటికీ విధంగా బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, అంతా బాగుంది. వంశీ డైరెక్షన్ బాగుంది, మాత్రం బాగుంది, సూపర్గా ఉంది. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫ్యామిలీ కూడా నచ్చుతుంది. ముఖ్యంగా రైతు ఎలా ఉన్నాడు, ఈ పొజిషన్లో ఎలా ఉన్నాడు, ఎలా హెల్ప్ చేయాలనేది సూపర్గా చెప్పాడు. చాలా బాగుంది, చాలా బాగుంది, బాగుంది. దిల్ రాజు గారు సినిమా అంటేనే బాగుంటుంది అండి. మూవీ చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. యాక్టింగ్ అని కాదు, ఇట్స్ అమేజింగ్, చాలా ఇన్స్పిరేషనల్ మూవీ. యూజువలీ నేను రివ్యూస్ ఇవ్వను, బట్ ఇట్స్ వెరీ వెరీ ఇన్స్పిరేషనల్ మూవీ అండ్ ఎవ్రీబడి. యాక్చువల్లీ దాంట్లో సంథింగ్ ఉండదు అనమాట, ఇంట్లో అది అందరూ ఫాలో అవుతుంది. అల్లరి నరేష్ అసలు అల్టిమేట్, అన్డౌటెడ్. యాక్టింగ్ బాగుంది, కామెడీ కూడా బాగుంది. ఒకటి ఫ్రెండ్షిప్ వాల్యూ అండి, రెండోది గ్యాస్ పైప్ లైన్లో వేస్తున్నారు కదా, ఊర్లు తీసేసేసి దాని మీద తీశారు, అది బాగుంది. మూడోది వ్యవసాయం మీద తీశారు. ఆ 3 పాయింట్స్ చాలా బాగుంది. ఫ్రెండ్షిప్ సూపర్గా ఉంది. మహేష్ బాబునే. మ్యూజిక్ కూడా బాగుంది, పాటలు కూడా బాగున్నాయి. కానీ ఎక్కువగా ప్రభుత్వం అలా ఆలోచించాలి, గ్యాస్ పైప్ లైన్ మీద ఎక్కువ ఆలోచించాలి, అదొకటే బాగుంది. వ్యవసాయం, రెండోది వ్యవసాయం, మనకి వ్యవసాయం లేకపోతే ఏముంటుంది తినటానికి అనే దాని మీద తీశారు, చాలా బాగా తీశారు. అడగండి, మీరు అడగండి, చెప్తా. సరే, బాహుబలి అవునరా, మీరు క్వశ్చన్ అడగండి. భయా మూవీ బాగుంది, భయా సాంగ్స్ అన్ని, పిక్చర్స్ చాలా బాగున్నాయి, అందరు ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్లు అన్నీ బాగున్నాయి. యా, ఇట్స్ చాలా అంటే కోర్ క్యారెక్టర్ అదే, స్టోరీ టర్నింగ్ పాయింట్ అదే, చాలా బాగా చేస్తారు. సారీ, సినిమాకి రేటింగ్లు అనేది ఇవ్వకూడదు భయ్యా. బేసిక్గా నచ్చిందా నచ్చలేదు ఒకటే ఉంటుంది, బట్ ఇదేంటంటే పాయింట్ చాలా అవసరమైన పాయింట్ ఉంటుంది మన కంట్రీకి, అందరికీ మంచి మెసేజ్. అంటే కూడా మెసేజ్ అంటే ఓ అలా జ్ఞానం కాదు, కానీ మంచి అవసరం ఉన్న సినిమా అది. అంటే ఆ పాయింట్ చాలా అవసరం. కొంచెం సినిమాలో కొంచెం కన్వే అవ్వటం కొంచెం లేట్ అయింది అనిపించింది, కొంచెం లాగ్ అనిపించింది. యా, గమ్యం మించే ఉంది. యాక్టింగ్ ఎవరికి ఇచ్చిన పెర్ఫార్మెన్స్ స్కేల్ ప్రకారం వాళ్ళు చేశారు భయ్యా. లేదు అంటే పిక్చరైజేషన్ సంబంధించి బాగుంది, అంటే చూస్తున్నప్పుడు విజువల్గా కనెక్ట్ అయ్యాం బాగా. మూడు పాత్రలు ఏమున్నాయి దీంట్లోనా? అయ్యా, అన్ని కంటిన్యూస్గా అన్నింటిలో బాగుంది, చాలా బాగా చేస్తాను. ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇట్ ఇట్ ఏ ఫైనస్ జాబ్. అంటే మన భరత్ అని నేను చూశాను, కమాండబుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, అండ్ దీంట్లో కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తెలుగు సినిమా నెక్స్ట్
లెవెల్కి తీసుకెళ్ళడానికి సినిమా ఏమన్నా ఉపయోగపడుతుంది? సినిమా నెక్స్ట్ లెవెల్కి అని ఉండదు బాయ్, ఎప్పటికప్పుడు మనం సెట్ చేసుకునేవే. ఇప్పుడు బాహుబలి కానీ అని కూడా ఒక్కొక్క జోన్లో ఒక్కొక్కటి ఒక్కొక్క పాయింట్, ఒకసారి ఫిక్షన్లో ఒక రేంజ్ ఉంటుంది, అండ్ కమర్షియల్ ఒకటి ఉంటుంది. ఇది ఏంటంటే కమర్షియల్తో పాటు ఒక అవసరమైనటువంటి మెసేజ్ తీసుకుని వెళ్ళారు కాబట్టి ఇది ఒక స్థాయి. ప్రస్తుత తెలుగు సినిమా పరిశ్రమ మీద మీ ఒపీనియన్ ఏంటి? సినిమాలో ఎలాంటి సినిమాలు వస్తున్నాయి? సినిమాలు అన్ని రకాలు వస్తున్నాయి. ప్యారల్ సినిమా వస్తుంది, కమర్షియల్ సినిమా వస్తుంది, అండ్ స్టోరీ బేస్డ్ సినిమాస్ వస్తున్నాయి, కంటెంట్ బేస్డ్ డ్రివెన్ సినిమాస్ వస్తున్నాయి. ఇండస్ట్రీకి ఇది మంచి రోజులు అని చెప్పుకోవచ్చు. తమిళ సినిమాతో పోలిస్తే తెలుగులో ప్రయోగాత్మక చిత్రాలు తక్కువ ఉంటారు కదా. అసలు పోల్చుకోవడం దేనికి? అసలు మనకి మనం ఇచ్చే కాంపిటీషన్ ఎవరైనా ఇస్తారు? ఇండియా వైడ్గా అంత ప్రొడక్షన్స్ ఎంతో మందికి ఫుడ్ పెడుతుంది ఇండస్ట్రీ మంది, తెలుగు ఇండస్ట్రీ. సో దాన్ని కించపరచకూడదని నేను అనుకుంటున్నాను. వీఆర్ డూయింగ్ ద బెస్ట్ టాలీవుడ్. మహేష్ సినిమా ఎక్సలెంట్ ఉంది భయ్యా, చాలా బాగుంది. మహేష్ బాబు యాక్టింగ్ పీక్స్. కానీ దేవిశ్రీ ప్రసాద్ ఒక్కడే భయ్యా, చాలా డిసప్పాయింట్ చేశాడు. స్టోరీ కూడా బాగుంది, మధ్యలో కొన్ని కట్ చేస్తే చాలా బాగుంటుంది సినిమా. సినిమా అయితే చాలా బాగుంది, రైతుల గురించి, ఈ జనరేషన్కి అందరు చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ. అల్లరి నరేష్ చాలా బాగా చేశాడు భయ్యా, గమ్యం తర్వాత మళ్ళీ ఈ సినిమాలో చాలా బాగా కనిపించాడు. సాంగ్స్ బాగాలేవు భయ్యా. దేవిశ్రీ ప్రసాద్ ప్లస్ పాయింట్స్. మహేష్ బాబు భయ్యా ఇంకేం కావాలి? స్టూడెంట్ రోల్ చాలా బాగా చేశాడు, కనెక్ట్ అయ్యారు బాగా. స్టూడెంట్ రోల్ చాలా బాగుంది. తర్వాత లాస్ట్లో వచ్చిన రైతు కూడా చాలా బాగా చేశాడు. అల్లరి నరేష్ చాలా బాగా చేశాడు. క్యారెక్టర్ ఇంకొంచెం పెంచుంటే బాగుండు. పూజ హెగ్డే అసలు క్యారెక్టర్ లేదు, సూపర్ హిట్ అండి. న్యూయార్క్ ఉంది, ఫార్మర్స్ ది మొత్తం. మీకు బాగా నచ్చిన అంశం ఏంటి మూవీలో? మీద సినిమా నడుస్తుంది. సక్సెస్ అంటే ఫుల్ స్టాప్లు కాదు, సక్సెస్ అంటే కామా. అదే చాలా అద్భుతంగా ఉంది. ఇది న్యాచురాలిటీ చాలా దగ్గర ఉంది ఫిలిం. ఇది ఫిలిం మాదిరి నాకు అనిపించలేదు. రైతుల మీద తీశారు, ఎక్స్ట్రాడనరీ ఎక్స్ట్రాడనరీ ఎక్స్ట్రాడనరీ. మనం ఏం చేయాలి యూత్ అనేది ఇప్పుడు క్వశ్చనింగ్. అది సినిమాలాగా కాదు, రియల్గా మనం ఏంటి, మనం ఏం మర్చిపోతున్నాం, టుడే ఏం మర్చిపోతున్నాం అనేది చాలు బాగుంది. ఇంట్లో రైతుల పట్ల ఎంత అవగాహన ఉండాలి, మనం తింటున్నాం కదా, ఎంత అవగాహన ఉండాలనేది పాయింట్, మెయిన్ పాయింట్. సూపర్ సూపర్, నీ నాట్ ఎ ఫిలిం. ప్రతి ఒక్కరు చూడాలి, ప్రతి మనిషి యొక్క అర్థం చేసుకోవాలి ఫిలిం. సక్సెస్ అనేది కామాలు మాత్రమే, ఫుల్ స్టాప్లు కాదు అనేది దీని సంశయం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్. ఫ్రెండ్షిప్ గురించి చూపించిండు, ఫార్మర్ యొక్క విలువ ఏంటిది అని చెప్పిండు. వస్తుంది సినిమా మాత్రం సూపర్ హిట్ అసలు. మస్ట్ మెసేజ్ వచ్చింది అన్న, లాస్ట్లో మెసేజే ఉంది, బాగుంది. ఫార్మర్ గురించి మొత్తం ఉంది. అల్లరి నరేష్కి మంచి పేరు వస్తుంది అన్న దీనివల్ల. మస్తు సాంగ్స్ అయితే హిట్ అన్న, సూపర్ హిట్ అసలు. డైరెక్షన్ అంతా పేర్లే, బాగుంది. చాలా బాగా వచ్చింది మూవీ. త్రీ మంత్రుడు ఇలాంటి సినిమాలు వస్తూ ఉంటాయి, కానీ ఇలాంటివి కూడా సంబర్లో ఈ మూవీ చేశాడు, చాలా బాగుంది. హీరో ఎక్స్ప్రెషన్ అన్నీ చాలా, అల్లరి నరేష్ ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా బాగా చేశారు, చాలా బాగా వచ్చింది సినిమా. సూపర్ హిట్ సినిమా ఇది. అల్టిమేట్గా మహేష్ బాబు సినిమా బాగుంటుంది, చాలా బాగుంది. బాగుంది మా సినిమా. సినిమా రైతు సమస్యలు, రైతులు భూమి కోల్పోవడం అన్న ఇష్యూ మీద తీశారమ్మా. కార్పొరేట్ సంస్థలకి భూమి, అల్లరి నరేష్ రాసిన బాగుందమ్మా. మహేష్ బాబు గురించి చెప్పేదే ఉందమ్మా. అల్లరి నరేష్ బాగుందమ్మా, అల్లరి నరేష్ బాగా చేశాడు యాక్షన్. సాంగ్స్ బాగానే ఉన్నాయమ్మా. దేవిశ్రీ ప్రసాద్ సాంగ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. రైతులమ్మా అంటే రైతులు భూమి ఊళ్ళో ఖాళీ చేయకుండా, ఊర్లో ఏమి ఖాళీ చేయకుండా, కొంచెం రైతులు భూమి పోకుండా డైరెక్షన్ బాగుంది, బాగుంది. ఏందమ్మా గ్యాస్ అంటే గ్యాస్ పైప్ లైను కంపెనీ పెడతామని భూమి ఊర్లో నుంచి 80 ఊర్లో నుంచి గ్యాస్ పైప్ లైన్ పెడతామంటే ఆ ఊర్లో మేము ఎక్కడికి పోతాము? ఊరు ఖాళీ చేసి పుట్టి పెరిగిన ఊరు ఇదే కదా. మా తల్లిదండ్రులు కూడా ఈ ఊర్లోనే పరమపదించారు, ఆ ఊరిని వదిలిపెట్టి ఎట్ట వెళ్తాము అనే ఇష్యూ మీద తీశారు. బాగుందమ్మా మూవీ అయితే, చాలా బాగుందన్న. కొత్త ట్రెండ్ సృష్టిస్తారు మొత్తానికి, మొత్తాన్ని ప్రపంచాన్ని వెలిసాడు అన్న. చాలా వెరైటీగా తీశారు మూవీ. ఇది దెబ్బతో అందరూ కూడా రైతులకి చేయాలని చెప్పి అనుకుంటా ఉంటారు. చాలా బాగుంది మూవీ అయితే, చాలా బాగుంది. సాంగ్స్లో డ్యాన్స్ కూడా చాలా బాగా చేశాడు, డ్యాన్స్ చాలా బాగా చేశాడు. ఈసారితో చాలా మారుతుంది, ఇంకా ప్రభుత్వం కూడా చేయాలనుకుంటుంది ఈసారి. హాయ్ హలో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV. Hi, this is Prashant Verma. Please subscribe to Mirror TV.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ.